ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్ తుది దశకు చేరింది లీగ్ మ్యాచ్లన్నీ ముగిసాయి ఇక ప్లే ఆఫ్ సమరం మాత్రమే మిగిలి ఉంది టైటిల్ కోసం నాలుగు జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి ఇక ఈరోజు చెన్నై గుజరాత్ మధ్య తొలి క్వాలిఫైర్ మ్యాచ్ జరగనుంది ఐపీఎల్లో మొత్తం పది జట్లు డెబ్బై లీగ్ మ్యాచ్లు ఆడాయి దాదాపు యాభై రోజులకు పైగా జట్ల మధ్య ఉత్కంఠ పోరు సాగింది చివరికి నాలుగు జట్లు టైటిల్ రేసులో నిలిచాయి ఆరు జట్లు ఇంటి ముఖం పట్టాయి ఇక నాలుగే మ్యాచ్లు విజేతను తేలుస్తాయి టాప్ టూలో ఉన్న జట్లు క్వాలిఫైయర్ వన్ క్వాలిఫైయర్ టూ మ్యాచ్లు ఆడతాయి మూడు నాలుగు స్థానాల్లోని జట్లు ఎలిమినేటర్ మ్యాచ్లు ఆడతాయి ఇక ఐపీఎల్లో ఇవాటి నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి ఈ రోజు కీలక మ్యాచ్ జరగనుంది క్వాలిఫైయర్ మ్యాచ్కు చెన్నైలోని చిపాక్ వేదిక అయింది రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు చెన్నై గుజరాత్ మధ్య రసోత్తర పోరు జరుగుతుంది ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు డైరెక్టుగా ఫైనల్ కు వెళుతుంది ఎలిమినేటర్ మ్యాచ్ ముంబై లక్నో మధ్య బుధవారం జరగనుంది క్వాలిఫైయర్ వన్లో ఓడిన జట్టుకు ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టుకు మధ్య మరో పోటీ ఉంటుంది ఈ మ్యాచ్ మే ఇరవై ఆరున అహ్మదాబాద్లోని మోడీ స్టేడియం వేదికగా జరగనుంది ఇందులో గెలిస్తే ఫైనల్లో మొదటి క్వాలిఫైర్లో గెలిచిన జట్టుతో పడాల్సి ఉంటుంది ఐపీఎల్ సీజన్ పదహారు ఫైనల్ మ్యాచ్ మే ఇరవై ఎనిమిదిన రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు అహ్మదాబాద్లోని మోడీ స్టేడియంలో జరుగుతుంది లీగ్ పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న గుజరాత్ జట్టును హార్దిక్ పాండ్యా ఫైనల్ కు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చెన్నైకు ఐపీఎల్ ట్రోఫీ తెస్తాడా అనేది ఉత్కంఠగా మారింది